బుల్లి తెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ వెండి తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది రంగస్థలం మూవీలో రంగమ్మంతగా అలరించిన అనసూయ పుష్పలో విలన్ గా అవతారం ఎత్తింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా పుష్ప టూ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే పుష్ప తొలి భాగంలో డి గ్లామర్ లుక్ లో దాక్షాయిని పాత్రలో నటించిన అనసూయ రెడ్ శాండల్ స్మగ్లర్ భారీగా ప్రేక్షకుల మేపును పొందింది ఇక రెండో భాగంలోనూ బ్యాడ్ గర్ల్ పాత్రలో కనిపించనుంది ఎంతో సుకుమారంగా ఉండే అనసూయ ఈమెనా అనేంతగా పుష్ప మూవీలో కనిపించింది దజ్జాలో కూడా అదే తీరు జనాన్ని భయపెట్టే లేడీ గ్యాంగ్స్టర్ రోల్ లో అనసూయ కనిపించడం ప్రేక్షకులకు కూడా కొంత కొత్త అనుభూతిని కలిగించినట్టుంది రవితేజ హీరోగా నటించిన కిలాడి మూవీలో అనసూయ ట్రాన్స్ఫర్మేషన్ షార్ట్ ఫ్రాక్ లో రవితేజ క్రైమ్ పార్టనర్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది తాజాగా మైఖేల్ మూవీ టీజర్ విడుదలైంది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కూడా అనసూయ సీరియల్ రోల్ చేస్తున్నారు అందులోనూ ఆమెది నెగిటివ్ రోలే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో అనసూయ దేవదాసిగా కనిపించనున్నట్టు సమాచారం ఇదే కోవలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే అనసూయకు వరుస కడుతున్నాయి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇబ్బడి ముబ్బడిగా వరుస కట్టడంతో బుల్లితెరపై కనిపించే అవకాశం ఇప్పట్లో లేనట్టుగానే ఉంది అనసూయ జోరు చూడబోతే త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ని బీట్ చేసి లేడీ విలన్ గా సెటిల్ అవుతుందేమో అనే టాక్ వినిపిస్తుంది